నమస్తే నా పేరు లింగం శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ప్యాడేసీ ప్రాజెక్ట్ బెంగళూరు హైవే నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి సో మీకు ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ మొత్తం మీకు అప్డేట్ ఇస్తాను ఇప్పుడు నేను సో ప్రస్తుతం మనం ఎంట్రీ అయినాం 40 ఫీట్ రోడ్ నుంచి వెళ్ళి లోపలికి సో ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ నుంచి వెళ్ళి పార్క్ అండి దాదాపు 1.5 ఎకర్లో పార్క్ ఉంటుంది మనకి ఇక్కడ సో లైవ్లో చూపిస్తాను మీకు సో పార్క్ మీకు రిటర్న్లో లాస్ట్కి చూపిస్తాను దీంట్లో డీటెయిల్స్ అయినా సో సార్ ప్రాజెక్ట్ అయితే మొత్తం చూసి చూద్దాం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ 30 ఎకర్స్ అండి ప్యారడైస్ సిటీ ప్రాజెక్ట్ సో రెడీ టు రిజిస్ట్రేషన్ ఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ ఇది సో ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నామండి దీంట్లో ఎక్స్ట్రా సో కస్టమర్ క్లబ్ మెంబర్షిప్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది సెకండ్ పార్క్ ఇది దీంట్లో మనం క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం సో మీకు ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుంది టోటల్ 30 ఎకర్ ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది బ్యూటీ రోడ్స్ కానీ తర్వాత డ్రైనేజ్ కానీ ప్రతి ప్లాట్కి వాటర్ లైన్ కానీ తర్వాత కర్బిన్ స్టోన్ సో దీంట్లో ఒకటే ఒకటి పెండింగ్ ఏంటంటే పవర్ పోల్స్ ఒకటి పెండింగ్ ఉంది ఎలక్ట్రిసిటీ సో సరౌండింగ్ కూడా మనకు మొత్తం కంపెనీసే ఉంటాయండి ఇది ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం ఇండస్ట్రీస్ కంపెనీ ఉంటాయి బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా వచ్చేసి పార్క్ అండి దీంట్లో స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం దీంట్లో విత్ స్విమ్మింగ్ పూల్ కూడా ప్రాజెక్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇందులో వచ్చేసి మనకు మినిమం 146.66 ఉన్నాయి డీటీసీపీ నార్మ్స్ ప్రకారం 146.66 అండ్ 165 183 200 అండ్ కార్నర్ ప్లాట్స్ వచ్చేసి 300 యాడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఆల్ బీటీ రోడ్స్ కంప్లీటెడ్ సో దీంట్లో ఎంట్రన్స్ ఆర్చ్ కూడా రావడం జరుగుతుంది టోటల్ గేటెడ్ కమ్యూనిటీ ఇది మన కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది ప్రాజెక్టు చుట్టుముట్టు మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది ఇది సో ఇదండి ప్రాజెక్ట్ సో షాద్నగర్ సరౌండింగ్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి తక్కువ బడ్జెట్లో మీకు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువ రిటర్న్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అండి దీని గురించి మీకు మరిన్ని అప్డేట్స్ కూడా చెప్తాను దీంట్లోనే ఇది వచ్చేసి పార్క్ అండి ఈ ప్రాజెక్ట్లో ఇది మొత్తం పార్క్ ఏరియా ఇది ఈ సైట్ ఆఫీస్ సో ఇది ప్యారడైస్ సిటీ ప్రాజెక్ట్ అండి చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ తోటి ఇవ్వడం జరిగింది 30 ఎకర్స్ మెగా ప్రాజెక్టు సో ఎవరైనా సిటీ జస్ట్ 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అండి దీంతోపాటు దీంట్లో 70% బ్యాంక్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే శాలరీ ఎంప్లాయీస్ కావచ్చు లేదా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చేసి మినిమం 30,000 శాలరీ ఉండాలి ఐటీ ఎంప్లాయర్ గవర్నమెంట్ ఎవరైనా సరే సో ఐటీ అంటే మినిమం 2 ఇయర్స్ ఐటీ ఫైల్ ఉండాలి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇదే అండి ప్యారడైస్ సిటీ ప్రాజెక్ట్ సో మీకు ఆల్ డెవలప్మెంట్స్ చూపించడం మొత్తం డెవలప్మెంట్స్ సో ఇది రేరా అండ్ డీటీసీపీ అప్రూవల్ ప్రాజెక్టు రెడీ టు రిజిస్ట్రేషన్ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మినిమం 146.66 అని మీకు ఇంతకుముందు చెప్పాను సో మంచి డైమెన్షన్ ఉంటుంది 33x40 డైమెన్షన్ సో ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షాద్నగర్ టౌన్కి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ సో సరౌండింగ్ కూడా మొత్తం బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది బట్ మెయిన్ మా ప్రాజెక్టు 5 కిలోమీటర్ డిస్టెన్స్ రావడానికి కారణం ఏంటంటే ఈ ఏరియాలోనే ఈ ప్రాంతంలోనే మనకు రీజనలింగ్ కూడా ప్రపోజల్ కావడం జరిగింది రీసెంట్గా డిపిఆర్ కూడా అయిపోయింది సో ఏదైతే రీజనలింగ్ కూడా 338 కిలోమీటర్స్ రాబోతుందో మన ప్రాజెక్ట్కి నియర్లో ఒక 300-400 మీటర్ డిస్టెన్స్లో పోతుంది సో మీకు డిపిఆర్లో కూడా విలేజ్ మెన్షన్ చేసింది ఈ ల్యాండ్ వచ్చేసి మోతిగన్పూర్ విలేజ్ కిందకి వస్తాయి సో డిపిఆర్లో కూడా మోతిగన్పూర్ విలేజ్ మెన్షన్ చేసిందండి అంటే డెవలప్కి చెందిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికంటే ఏదైతే డెవలప్మెంట్ ప్రస్తుతం ప్రపోజల్ ఉందో ఆ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే కొంచెం అద్భుతమైన రిటర్న్స్ రావడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చాలామంది
ల్యాండ్లార్డ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసిర్రు. ప్రస్తుతం ట్రెండింగ్ ఏం నడుస్తుంది అంటే ఓపెన్ ప్లాట్స్ ట్రెండింగ్ నడుస్తుందండి. ఈ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్ కల్చర్ కంపేర్ చేస్తే ఓపెన్ ప్లాట్స్ చాలా బెటర్ అండి. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నామంటే మీకు మినిమం ఒక గజాలు వచ్చేసి 10 to 15 యాడ్స్ మాత్రమే వస్తుంది. సో దాని అప్రిషియేషన్ ఎప్పుడు చూసినా కానీ మీకు అపార్ట్మెంట్ ఎంత ఓల్డ్ అవుతుంటే దానికి అమౌంట్ అనేది డిస్కస్ జరగడం జరుగుతుంది. అంటే మీకు దాని పెద్ద ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏం యూజ్ కాదు అది. సో పిల్లల భవిష్యత్ కోసం మీరు చిన్న చిన్న పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఓపెన్ ప్లాట్స్ బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే మీకు కంపేర్ చేయండి, ఇంతకుముందుకు మన హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్ అని ఉండి, ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేసి దాదాపు ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అయిన టైంలో సిటీ డెవలప్మెంట్ అవుతున్న ఒక 20 ఇయర్స్ బ్యాక్ టైంలో ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర 1500 to 2000 rupees ఫర్ స్క్వేర్ అని ఉండే. కానీ చాలామంది ఏం ఫీల్ అయ్యాలంటే ఇన్నర్ రింగ్ రోడ్ని అంత దూరంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చాలామంది భయపడే ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. కానీ చేసిన వాళ్ళు మాత్రం ఇవాళ కరడపతి లిస్ట్లో ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఒక 10 to 12 ఇయర్స్ బ్యాక్ కూడా అవుటర్ రింగ్ రోడ్ రావడం జరిగింది. అవుటర్ రింగ్ రోడ్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అండ్ రిజనల్ అవుటర్ రింగ్ రోడ్ ఒకే టైంలో కన్స్ట్రక్షన్ కావడం జరిగింది. సో ఆ టైంలో కూడా అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్లో 1500 to 2000 రేంజ్లో బడ్జెట్లో ఉండే, అంటే ఒక 3-4 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చేది. కానీ ఈ రోజులో అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా 40 to 50 thousand వరకు అయింది. అవుటర్ రింగ్ రోడ్ ప్లేస్లో కూడా 10 lakhs బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎక్కర్లేదు. 5,000, 6,000, 7,000, 10,000 వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం లేదు. ఇకపోతే నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఎటువైపు షాద్నగర్ వైపు కానీ, ఇటువైపు సంగారెడ్డి కానీ, ఇటువైపు మనకు యాదాద్రి వైపు కానీ, ఎటువైపు చూసినా కానీ మినిమం 30 కిలోమీటర్ రేడియస్ దాటాల్సిందే. సో అద్భుతమైన అవకాశం ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్లో వచ్చి మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము. ఎందుకంటే సిటీ మొత్తం ఫుల్ అయిపోయింది, అవుటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం మినిమం 30,000 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. అది 10 ఇయర్స్ తర్వాత 10 times అయితే పెరగదు, మినిమం 5 times కూడా పెరగదు. అంటే చాలామంది ఏమంటారు అంటే 1 time ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు 10 times అంటారు. సో 10 ఇయర్స్ తర్వాత 30,000 గజం తీసుకుని 300,000 గజం అయితే కాదు. సో నేనేమంటున్నానంటే లో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్, అంటే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రాజెక్ట్ వచ్చేసి 7,000 ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత 70,000 అంటాం, 10 times అంటే అట్లీస్ట్ హాఫ్ వేసుకుని ఒక 35,000 అయినా కానీ బెటరే. ఎందుకంటే ఇప్పుడు మీరు దగ్గర ఉన్న 10 lakhs బడ్జెట్ కూడా ఎఫ్డీ చేస్తే మినిమం 9 ఇయర్స్ బ్యాంక్లో ఎఫ్డీ చేయాలి. 9 ఇయర్స్ ఎఫ్డీ చేస్తే మీకు 9 lakhs వస్తుంది. అంటే 9 into 9 ఆల్మోస్ట్ సారీ 9 to 10 lakhs అంటే 20 lakhs అవుతుంది అంతే మ్యాక్సిమం. కానీ ల్యాండ్లో అదే అమౌంట్ తీసుకొచ్చి ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మినిమం మీకు 5 times పెట్టినా 50 lakhs rupees అవుతుంది. అంటే బెటర్ మీ పిల్లలకి ఏది బెటర్ చాయిసో మీరే సింపుల్గా కంపేర్ చేసుకోవచ్చు. అంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చాలామంది ల్యాండ్లార్డ్స్ వాళ్ళు మనకు టీవీలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ల్యాండ్ మీద పెట్టిన పెట్టుబడి దేని మీద రావట్లేదు అని. సో నేనేమన్నానంటే ఇప్పుడే మీకు సిటీ సరౌండింగ్లో కాకుండా సిటీకి కొంచెం దూరంలో తక్కువ బడ్జెట్లో ఎక్కువ గజాలు కొనడానికి ప్రయత్నం చేయండి. సో మా ప్రాజెక్ట్ కూడా వచ్చేసి షాద్నగర్ అండ్ యాదాద్రి వైపు దాదాపు టోటల్ 8 projects ఉన్నాయి. మా ప్రాజెక్ట్ విజిట్ చేయడానికి ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంటుంది మీకు. దీనికంటే బిఫోర్ మీరు సైట్ విజిటింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో బిఫోర్ ఏంటంటే మీకు డెమో ఇవ్వడం జరుగుతుంది, ఒక 10 to 15 minutes వీడియో. అంటే లీగాలిటీ పరంగా కానీ, సైట్ అప్రూవల్ పరంగా కానీ, సైట్ డెవలప్మెంట్స్ పరంగా కానీ ఒక చిన్న షార్ట్ డెమో ఉంటుంది. సో ఆ డెమో మేము క్లియర్గా మీ లొకేషన్ దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాం, దాంట్లో చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ పిల్లల భవిష్యత్ కోసం ఒక అద్భుతమైన ప్లేస్ చూజ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాము, తప్పకుండా కాల్ చేయండి. థ్యాంక్ యూ.